మోనాలీసా ఈ పేరుని మీరందరూ మీ జీవితంలో ఎక్కడొక చోట వినే ఉంటారు. ఈ మోనాలీసా అనే పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది ఈ పెయింటింగ్. ప్రపంచంలో చాలా అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి, కానీ ఈ మోనాలీసా పెయింటింగ్ లో ఏదో ఒక ఇలాంటి విషయం ఉంది. అది ఈ పెయింటింగ్ ని మిగతా పెయింటింగ్స్ కంటే మిస్టీరియస్ గా మారుస్తుంది. ఈ పెయింటింగ్ ని గ్రేట్ ఇటాలియన్ ఆర్టిస్ట్ లియోనార్డో డావిన్సీ వేశారు. లియోనార్డో డావిన్సీ, ద లాస్ట్ సబ్బర్, సాల్వేటర్ మండి, విట్రువియన్ మ్యాన్, లేడీ విత్ ఎర్మైన్ అండ్ ఇలాంటి చాలా పెయింటింగ్స్ ని వేశారు. కానీ అందులో మోనాలీసా పెయింటింగ్ మాత్రమే అన్నిటికంటే బాగా ఫేమస్ అయ్యింది. అసలు ఈ పెయింటింగ్ లో ఏమేమి రహస్యాలు దాగి ఉన్నాయి, ఏవైతే దీన్ని ప్రపంచంలోనే రహస్యమైన మరియు అద్భుతమైన పెయింటింగ్ గా మారుస్తుందో, నేను మీకు ఈ వీడియోలో మోనాలీసా పెయింటింగ్ గురించి ఇలాంటి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను, ఏవైతే మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరిచేస్తాయి. అందుకోసం వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మోనాలీసా పెయింటింగ్ లో చాలా రహస్యమైన విషయం వచ్చేసి ఏదైతే ఆర్టిస్ట్లను సైంటిస్ట్లను కూడా ఆశ్చర్యపరిచేసింది, అది వచ్చేసి మోనాలీసా యొక్క నవ్వు. ఇది ఒక్కొక్క యాంగిల్ లో ఒక్కొక్క విధంగా కనబడుతుంది, అంటే మారుతూ ఉంటుంది. లైక్ మీరు దీన్ని ఒక పర్టికులర్ యాంగిల్ లో చూస్తే ఈమె నవ్వుతున్నట్టు కనబడుతుంది, అదే ఇంకొక యాంగిల్ లో నుంచి చూస్తే ఈ నవ్వు కనబడదు, ఈమె డల్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక రీసెర్చ్ లో తెలిసింది, ఏదైతే లేడీని ఇక్కడ డావిన్సీ గీశారో అది తన లోపల ఏదో ఒక విషయం దాచుతుంది, అందుకనే మోనాలీసా నవ్వు విచిత్రంగా కనబడుతుందని చాలా మంది చెప్తారు. కొన్నేళ్ల ముందు ఒక డాక్టర్ ఇది చెప్పాడు, ఈ మోనాలీసా యొక్క మిస్టీరియస్ స్మైల్ వెనకాల ఉన్న రహస్యం తన పై రెండు పళ్ళు విరిగిపోవడం వల్ల, అందుకనే తన పై పెదం కొంచెం కిందకు నొక్కబడి ఉంది. సో ఈ విషయాన్ని చాలా మంది అప్పట్లో నమ్మారు. కానీ 2000వ సంవత్సరంలో హార్వర్డ్ కి చెందిన ఒక న్యూరో సైంటిస్ట్ డాక్టర్ మార్గరెట్ చెప్పారు, మోనాలీసా యొక్క స్మైల్ అనేది మారదు, తేడా ఎక్కడ ఉందంటే దాన్ని చూసే మనిషి మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంది. అంటే ఈ పెయింటింగ్ మన బ్రెయిన్ లో ఒక ఇల్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. ఎలా అయితే మీరు మోనాలీసా ఫేస్ ని చూడాలనుకుంటున్నారో అలాగే మీకు అది కనబడుతుంది. ఇది ఈ విషయం మీద డిపెండ్ అవుతుంది, మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని. లియోనార్డో డావిన్సీ మోనాలీసా పెయింటింగ్ ని 1503లో వేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆయన ఈ పెయింటింగ్ మీద 4 ఏళ్లు పనిచేసి పెయింటింగ్ ని పూర్తి చేశారు. కానీ ఆఫ్ ది రికార్డ్ లియోనార్డ్ డావిన్సీ ఈ పెయింటింగ్ మీద 1517 దాకా పనిచేశారు. ఈయనకు ఎక్కువ సమయం, మోనాలీసా పెదాలు వేయడానికి చాలా టైం పట్టింది. మోనాలీసా నిజంగానే ఒక అందమైన పెయింటింగ్ అండ్ ఇది ప్యారిస్ దేశంలో పాపులర్ కూడా అయింది. కానీ ఇది అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవ్వలేదు. ఈ పెయింటింగ్ ఇంతగా పాపులర్ అవ్వడానికి గల కారణం ప్యారిస్ మ్యూజియం లో జరిగిన దొంగతనం. 21 ఆగస్ట్ 1911లో ప్యారిస్ లోని లో యువ్రి మ్యూజియం నుండి మోనాలీసా పెయింటింగ్ ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. ఆ టైంలో ఒక పెద్ద మ్యూజియం నుండి అతి గొప్ప పెయింటింగ్ ని దొంగిలించిన వార్త అందరిని ఆశ్చర్యపరిచేసింది. దీనికంటే ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఈ పెయింటింగ్ ని దొంగిలించిన నింద వన్ ఆఫ్ ది గ్రేట్ ఆర్టిస్ట్ పాబియో పికాసో మీద పడింది. కానీ ఆయనను ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆయన కాదని తెలిసింది. బట్ పోలీసులకు అర్థం కావడం లేదు మోనాలీసా పెయింటింగ్ ని ఎవరు దొంగిలించారని. సో పోలీసులు ఈ మ్యూజియం ని 1 నెల దాకా మూసేశారు, ఎందుకంటే ఎవరైనా పెయింటింగ్ ని తీసి ఈ మ్యూజియం లోనే వేరే చోటులో పెట్టారేమో అని తెలుసుకోవడానికి. అప్పటికి కూడా మోనాలీసా పెయింటింగ్ జాడ కనబడలేదు. ఫైనల్ గా 2 ఏళ్ల తర్వాత పోలీసులు కనుక్కున్నారు మోనాలీసా పెయింటింగ్ ని ఆ మ్యూజియం లోనే పనిచేసే ఒక వర్కర్ విన్సాంజో పెరుగియా దొంగిలించాడని. అతడు మోనాలీసా పెయింటింగ్ ని ఎలా దొంగిలించాడంటే, ముందు తను మ్యూజియం లోనే ఒక చోటులో దాక్కున్నాడు, మ్యూజియం మూసిన తర్వాత అతడు పెయింటింగ్ ని తన కోట్లో పెట్టుకుని పారిపోయాడు. పోలీసులు అతన్ని ఈ పెయింటింగ్ ని ఎందుకు దొంగిలించావని అడిగితే అతను చెప్పాడు, నేను ఇటలీ దేశానికి చెందిన వాడిని, ఈ గొప్ప పెయింటింగ్ మా దేశంలో ఉంటే మా దేశానికి ఎంతో గర్వకారణమని ఈ పెయింటింగ్ ని దొంగిలించానని చెప్పాడు. సో తను ఆ పెయింటింగ్ ని దొంగిలించిన కారణంగా అతనికి 6 నెలలు జైలు శిక్ష పడింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం మోనాలీసా హిస్టరీ యొక్క మోస్ట్ వాల్యుబుల్ పెయింటింగ్.
1962 లో దీని ప్రైస్ వచ్చేసి $100 million, 2019 లో $700 million. కానీ ఫ్రెంచ్ హెరిటేజ్ లా ప్రకారం దీన్ని అమ్మడం మరియు కొనడం నేరం, ఎందుకంటే ఇది పబ్లిక్ కోసం చేయబడింది. 1519లో డావిన్సీ చనిపోయిన తర్వాత మోనాలిసా పెయింటింగ్ ఫ్రాన్స్ రాజుల దగ్గరకు వెళ్లిపోయింది. కానీ ఫ్రెంచ్ రివల్యూషన్ తర్వాత మోనాలిసా పెయింటింగ్ ని మళ్ళీ ప్యారిస్ యొక్క లాయువ్రీ మ్యూజియం లోకి తిరిగి పెట్టేశారు. ఈ పెయింటింగ్ నెపోలియన్ కి ఇంత బాగా నచ్చింది, అతను కొన్ని రోజులు ఈ పెయింటింగ్ ని తన బెడ్రూమ్ లో పెట్టుకున్నాడు. మనకు జనరల్ గా ఇలా అనిపిస్తుండవచ్చు ఈ పెయింటింగ్ చాలా పెద్దదని, బట్ ఇది చాలా చిన్నది. దీని సైజ్ 77x55 cm అండ్ దీని బరువు కేవలం 8 kg మాత్రమే. డావిన్సీ ఈ పెయింటింగ్ ని పేపర్ మీద వేయలేదు, పాపులర్ అనే చెక్క ప్యానెల్ పైన ఆయిల్ పెయింట్ తో వేశారు. అండ్ వీరు ఇంత అందంగా వేశారు, దీని మీద ఒక్క బ్రష్ మార్క్ కూడా కనబడదు. లియోనార్డో డావిన్సీ మోనాలిసాని పెయింట్ చేయడానికి 30 కన్నా ఎక్కువ లేయర్స్ ని యూజ్ చేశారు. అండ్ అందులో కొన్ని లేయర్స్ హ్యూమన్ హెయిర్ కంటే చాలా పల్చవి. ఎప్పుడైతే మీరు ఈ పెయింటింగ్ ని కేర్ఫుల్ గా గమనిస్తారో మీకు మోనాలిసా ఐబ్రోస్ కనపడవు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఈమె ఐబ్రోస్ వేయలేదని. ఫ్రెండ్స్, 2015లో ఒక ఫ్రెంచ్ ఇన్వెంటర్ పాస్కెల్ అనే వ్యక్తి హై రిజల్యూషన్ కెమెరాతో ఇది కనుక్కున్నారు. డావిన్సీ ఈమె ఐబ్రోస్ ని గీశారు, కానీ ఇవి టైం తో పాటు మెల్లమెల్లగా మాయమైపోయాయి, బహుశా ఓవర్ క్లీనింగ్ వలనేమో. 1956లో ఒక బొలీవియన్ టూరిస్ట్ మోనాలిసా మీద రాయిని విసిరింది, దానితో ఇలా మోనాలిసా పెయింటింగ్ మీద చిన్న గుర్తు ఏర్పడింది. దాన్ని మళ్ళీ రీస్టోర్ చేశారు, కానీ ఆ ప్రదేశాన్ని జాగ్రత్తగా చూస్తే ఆ గుర్తు కనబడుతుంది. ఇలా ఈ పెయింటింగ్ మీద ఒక్క దాడే కాదు, చాలా దాడులు జరిగాయి. ఒక వ్యక్తి ఈ పెయింటింగ్ పైన యాసిడ్ వేశాడు, అయినా ఈ పెయింటింగ్ ఏమి పాడవలేదు. సో ఇలా జరగడంతో మ్యూజియం సిబ్బంది దీన్ని బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లోపల పెట్టారు. 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైంలో మోనాలిసా పెయింటింగ్ ని ప్యారిస్ గవర్నమెంట్ దాచేసింది, ఎందుకంటే ఈ పెయింటింగ్ శత్రుదేశం అయినటువంటి జర్మనీ వాళ్ళ చేతిలో పడకుండా ఉండాలని. లియోనార్డో డావిన్సీ ఒక గొప్ప రైటర్ కూడా, కానీ మనల్ని ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆయన ఈ మోనాలిసా పెయింటింగ్ గురించి ఎందులో కూడా చెప్పలేదు. పారానార్మల్ క్రూసిబుల్ అనే వెబ్సైట్ ఇది చెప్పింది, మోనాలిసా పెయింటింగ్ లో ఒక ఏలియన్ దాగి ఉందని. వాళ్ళు చెప్పారు ఈ ఇమేజ్ మిర్రర్ రిఫ్లెక్షన్ లో ఒక ఏలియన్ లాంటి క్రియేచర్ కనబడుతుందని. అండ్ ఈ పిక్చర్ లో ఉన్న ఇంకొక వింతైన విషయం ఏమిటంటే ఇక్కడ డావిన్సీ లెఫ్ట్ సైడ్ లో ఒక మెసేజ్ ని మెన్షన్ చేశారు. అందరూ ఇది చెప్తారు, పెయింటింగ్ లో ఇటాలియన్ లాంగ్వేజ్ లో ఇది రాసి ఉంది, లా రిస్పోస్తా సి త్రోవా క్యూ. దీని అర్థం వచ్చేసి ద ఆన్సర్ ఈజ్ హియర్, అంటే జవాబు ఇక్కడే ఉంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో అది ఎవరు క్లియర్ గా చెప్పలేకపోతున్నారు. నేను కూడా ఇది 100% నిజమని చెప్పలేను. మోనాలిసా ఫ్యాన్స్ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఈ పెయింటింగ్ మీద చాలా మంది పోయమ్స్ పాటలు కూడా రాశారు. ఈ పెయింటింగ్ కి లవ్ లెటర్స్ కూడా వస్తాయి. మోనాలిసాని ఇంగ్లీష్ లో మోనాలిసా అని రాస్తారు, కానీ దీని కరెక్ట్ నేమ్ అండ్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి మోనా లీజా, అంటే దీని అర్థం మై లేడీ. ఈ లైబ్రరీ మ్యూజియం లో కొన్ని వేల పెయింటింగ్స్ ఉన్నాయి, కానీ ప్రజలందరూ కేవలం ఈ మోనాలిసా పెయింటింగ్ ని చూడడానికి మాత్రమే వస్తారు. ఈ రోజు దాకా ఈ విషయం రహస్యంగానే ఉంది, అసలు నిజంగా మోనాలిసా ఎవరని, అంటే డావిన్సీ ఎవరి పెయింటింగ్ ని వేశాడు. దీనికి చాలా థీరీస్ ఉన్నాయి, కానీ 2 థీరీలు మాత్రం చాలా మంది నమ్ముతారు. మొదటి థీరీ వచ్చేసి ఈ పెయింటింగ్ లో ఉన్నది ఒక రియల్ ఉమెన్, తన పేరు లీసా గెరార్దిని, అండ్ ఆమె ఇటలీలో ఉండేది. మరియు సెకండ్ థీరీ వచ్చేసి మోనాలిసా లియోనార్డో డావిన్సీ యొక్క సొంత పిక్చర్ అని, అంటే ఇందులో ఆయన తనని తాను ఒక అమ్మాయి రూపంలో ఊహించుకుని గీశారు. ఇలా మీకు ఇంటర్నెట్ లో చాలా థీరీస్ దొరుకుతాయి, కానీ ఎక్కువ శాతం ఈ 2 థీరీస్ నే ఎక్కువ మంది నమ్ముతారు. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మోనాలిసా పెయింటింగ్ కి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను మీతో షేర్ చేశాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు మీరు కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. అండ్ ఈ మోనాలిసా పెయింటింగ్ కి సంబంధించిన విషయాలను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇలాగే ఈ ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ వీడియోస్ చూడడానికి మీరు చేయాల్సిన చాలా సింపుల్ పని, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం. మీరు ఇలా చేయడం వల్ల నాకు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ టాపిక్ తో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.